మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణమయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగకు మానేయండి. సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి, లేదా 0112229017 మిస్ కాల్ ఇవ్వండి.
సార్ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పండి సార్ సార్ ఆరుగురు కంప్లైంట్ ఇచ్చారు సార్ ఈ రెండు నెలల్లో ఆరుగురు అమ్మాయిలు మిస్సింగ్ సార్ ఆరుగురు అమ్మాయిలు ఒకే ఏరియా సార్ సార్ చనిపోయిన ఆరుగురు రేప్ అండ్ మర్డర్ సార్ సార్ ఒక ముఖ్యమైన విషయం చనిపోయిన అందరు అమ్మాయిలు ఐటీ నగల కొట్టు ఎక్స్పోర్ట్లో పనిచేసేవాళ్ళు సార్ అందులో ఇద్దరు అమ్మాయిలు స్కూలు కాలేజీ చదివే స్టూడెంట్స్ అమ్మాయిలు చనిపోయిన అమ్మాయిలు బ్లూ ఫిలిం నెట్లో వచ్చింది సార్ ఇది తీసిన వాడు ఒక్కడే ఒకే ఏరియా వాడు వాడు ఆచూకీ కనిపెట్టకుండా ఉండడానికి ముఖానికి మాస్క్ వేసుకున్నాడు సార్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి సార్ మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు కనిపించకపోతే కంప్లైంట్ ఇవ్వడం మీ బాధ్యత మీరు తప్పు చేశారు మా విచారణకి మీరు సాయం చేయాలి మమ్మల్ని నమ్మండి నేరస్తుల్ని కనిపెట్టి మీ ముందు నిలబెడతాను తప్పు చేసే వాళ్ళకి చావు ఏదో ఒక రూపంలో వస్తుంది కలెక్షన్ కట్టకుండా ఇక టైట్ కలుపుతున్నారా సారీ అన్న రామావా ఇదంతా నీ వలనే రెండు నెలల క్రితం పారిపోయావు ఇప్పుడు వస్తున్నావు బాగా పైకి వస్తారా మీరు డబ్బు కోసమే నేను ముంబైకి వెళ్ళాను సరే అది వదిలేయి నేను మీ ఇంటికి వెళ్ళాను మీ ఇంట్లో ఉన్న ఫిగరు దీనికన్నా సూపర్ గా ఉంది నువ్వు మనసు పెడితే మనందరం కలిసి సంపాదిద్దాం ఏం కూసారో వాడిని లాగి బయటపడేంరా మీరు వెళ్ళే ఐడియా లేదా ఇదేంటిది అందరి పేరు తర్వాత మనమేనా
కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను తగలబెట్టేసేవాన్ని. నువ్వు దేనికి పనికిరావు? ఇంట్లోనూ గొడవ పడతావు, ఫ్యాక్టరీలోనూ గొడవ పడతావు. నువ్వు అదే ఇంట్లోనే కదా బాబు ఉన్నా. ఇదిగో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అవును, ఇంత త్వరగా పడదాంకొని ఎవరికి ముద్ద ఇవ్వబోతున్నా? ఇలా చూడు, పొద్దునే నన్ను టెన్షన్ పెట్టుకో, పొద్దున్నే టెన్షన్ పెట్టి మందు తాగేలా చేయకో. మందు మాత్రమే కాదు, దాంతో పాటు నిన్ను కూడా కొడతాను. అవునవును కొడతావు, నా కుట్టుడు గుర్తుంది కదా, పొద్దు రాలుతాయి. రా సూర్య, బాగున్నావా? చట్నీ వేద్దామని మిక్సీ ఆన్ చేశాను, డమ ఆల్మండ్ పేలిపోయింది. వోల్టేజ్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది నాలుగో మిక్సీ, నిన్న 2 గంటలకు పోయింది కరెంటు, ఇప్పుడే వచ్చింది. ఈ కరెంటు పోవడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ఏమే, అతను ముంబైకి వెళ్ళి 2 నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాడు, వచ్చి రాగానే పనికిరాని సోదంతా చెప్తున్నావు, లోపలికి వెళ్ళి తాళం పట్టుకొచ్చి ఇవే. అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏమై సూర్య, నా ఐటమ్ ఏదైనా తీసుకొచ్చావా లేదా? ఇదిగో బాబు తాళం, మళ్ళీ ఇంట్లో లేదు. టీసీ తీసుకుందామని కాలేజ్ వరకు వెళ్ళింది, సాయంత్రం వచ్చేస్తుంది. సరే ఉంటాను. కొకలన్నీ పాడే రాగమంట, వెళ్ళే దారులన్నీ పూలు చల్లే వింత చూడవోయ్. లేదులే మనసుల పరవశమే,
పిల్ల గాలికేమో లేవు హద్దులంట చల రేగిపోయే సన్నివేశాలెన్నోనంట మన నిన్నల్లో మంచి చెడు అందాలంట ఎదురయ్యే కోయిల బాగా కూర్చొని లేచి గుంజెళ్ళిది బుర్రకే మంచిదంట అప్పుడైనా నీ బుద్ధి మారుతుందేమో వీడినెందుకు గుంజెళ్ళు తీయమంటున్నావు చెప్తే వింటాడుగా అమ్మా నువ్వెందుకు రాపావు తీయి నువ్వు నన్ను సరిగ్గానే పెంచావుగా అదే విధంగా నా కొడుకును కూడా నేను సరిగ్గా పెంచాలనుకుంటున్నా ఆల్రెడీ ఒకటి మనం దూరం చేసుకున్నాం ఉన్నది ఒక్కగానొక్కడు వాడిని కూడా ఎందుకు అలా తిడతారు రేపు మన ఆస్తిపాస్తుల్ని కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కదా దానికే ఇదంతా పెళ్లికి ముందు మనం ఒకరినొకరు చూసుకున్నాం కదా అలాగే ఇది కూడా మన ఇద్దరి గురించి కాదే మాట్లాడాల్సింది ఇది వీడు బాగుండటం కోసమే వీడు నేను చెప్పింది వింటేనే వీడి జీవితంలో బాగుపడతాడు ఇటు చూడవే నేను చెప్పింది వినలేదనుకో నీకు కొడుగ్గాను మా అమ్మకి మనవడగా ఉండడు నేనే అన్నంలో విషం పెట్టి చంపేస్తాను తీరా అయ్యా ఏంట్రా పొలంలో 50-60 మంది పనిచేస్తున్నారు దాన్ని వెళ్ళి చూసిరారా అంటే పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతున్నావేంట్రా అదేంటంటే మీ గుమాస్తోళ్ళ భార్య లేచిపోయిందంటయ్యా అది లేచిపోయిందా ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం వీడిని ఇలా బాధ పెడుతున్నాను నువ్వు తీరా తీయరా నువ్వెళ్ళి నీ పని చూసుకోరా సరేనయ్యా రే గుమస్తా నమస్కారం అయ్యా జరిగిందంతా విన్నానరా మనసుకు బాధగానే ఉంది సరే నీ దరిద్రం పోయిందనుకుని దండం పెట్టుకోరా నీ పెళ్ళం నడవడికి సరిలేదని ఇటువంటిది ఏదో ముందే జరుగుతుందని నేను అనుకున్నా అలాగే జరిగింది అవును లేపుకుపోయినవాడు మన ఊరుడేనా కాదయ్యా సొంతవాడి కంటే ఎక్కువగా ప్రవర్తించాడు అనుకున్నా రక్త సంబంధికులనేరా మనం ఇంట్లో ఉంచుకోవాలి నీకు పరిచయం ఉన్న వాళ్ళని బయట ఉంచాలి నువ్వు నీ పెళ్ళాన్ని అంత బాగా చూసుకున్నావు ఇక్కడ అందరికీ తెలుసు నీ పెళ్ళాం లాంటిదేరా ఇది కూడా జాగ్రత్తగా చూడు లేకపోతే ఉన్న కొంచెం పరువు పోతుంది లేదు పారిపోయింది ఉత్తి చేతులతో వెళ్ళిందా లేదా ఉన్నదంతా ఊడ్చుకుపోయిందా నా కూతురు కోసం కొద్ది కొద్దిగా చేర్చిపెట్టిన 15 కసులు బంగారం తీసుకెళ్ళిపోయింది అయ్యో పాపం దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేశావు కదా ఒక పిల్లను కూడా కన్నావు తన గుణమేంటో తెలియలేదురా నీకు గుమస్తా అయ్యా మన ధాన్యం మొట్లు లెక్కలు చూడకుండా ఉన్నాయి తొందరగా వచ్చి చూడు అలాగే ఇదిగో చూడమ్మాయి నా కొడుకుతో నిన్ను చూశాననుకో నీ బాబు కాళ్ళు ఇరక్కొడతా జాగ్రత్త అర్థమైందా నానా రాదోరా ఇప్పుడే దానికి చెప్తున్నా నిన్ను చూసిందంటే వాళ్ళ బాబు కాళ్ళు నరుకుతానని అందుకని మీరే చుట్టానికి వచ్చారా రే ఈ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కదరా పెద్ద మనిషి అయ్యండి మీరు ఇలా చేస్తారేంటి పెద్ద మనిషి నాకు బుద్ధి చెప్తుంది కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి చూస్తా లేచిపోయిన దుఃఖంలో గుమస్తా పనికి రాలేదు వాడిని వెళ్ళి ఒకసారి చూసొద్దాం పదా సరేనండి ఏ అమ్మాయి లెక్కలు రాస్తున్నావా లేదా లెక్కలు వేస్తున్నావా మీ అమ్మ పారిపోయింది పారిపోయిందే మళ్ళీ తిరిగి రాదు మీ బాబునైనా పనికి పంపించొచ్చుగా ఏడు మీ బాబు నాన్న లోపల నిద్రపోతున్నారు మీ బాబు నిద్రపోతున్నాడా వాడికి ఇంకా తెల్లారలేదేంటి రే కళ్యాణమూర్తి రే గుమస్తా రే కళ్యాణమూర్తి రే కళ్యాణమూర్తి ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు లెగరా రే రే కళ్యాణమూర్తి 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 అయ్యయ్యో
ఎందుకు ఇలా కూర్చున్నారు? అడుగుతున్నానుగా వినపడతలేదా? ఇదేమన్నా నా ఇల్లా చచ్చినోడి ఇల్లా? ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? మీరు కూర్చున్నది చూస్తే అలా కనిపిస్తుంది. సూర్య గుమస్తా వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడండి. ఏమన్నా ఆ పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడా? అవునండి. ఇప్పుడేమీ అడగండి, వాడేమన్నా అఘాయిత్యం చేసుకుంటాడు. మీరు సూర్యకి మనం ఎవరు, మన అమ్మా నాన్న ఎవరు, మన వంశం ఏంటి అనే విషయం వాడికి తెలియట్లేదు. అందువల్లే గంధప చెక్కని బురదలో ముంచి వాసన చూస్తున్నాడు. దీనికి ఒక దారి చూస్తా అమ్మడు. అయ్యగారు, నువ్వు నడిచొచ్చే చూస్తుంటే మీ అమ్మే నాకు గుర్తుకొస్తుంది. ఇటు చూడమ్మడు, నేనేమి కులగజ్జి ఉన్నాను కాదు, కానీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గుణం ఉంది. వాటిల్ని నేను చూసిన వాణ్ణి. అమ్మడు, మీ బాబు తమ్ముడు, అదే మీ చిన్నాన్న, వాడు మంగళగిరిలోనే ఉన్నాడు. ఏదో మీ నాన్న వాడు అరుచుకొని కొన్నాళ్ళ నుంచి విడిపోయి ఉంటున్నాడు. నేను వాడితో ఫోన్లో మాట్లాడా, నీ గురించి వాడికి చెప్పా. ధారాళంగా పంపించండి, నేను చూసుకుంటాను ఆ కూతురులాగా అన్నాడు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉందమ్మా. అరే శంకరు. అయ్యా పిలిచారయ్యా. రారా, ఇంతసేపారా రెడీ అవడానికి? తీసుకున్నావు నువ్వు? సరే అయ్యా. వెళ్ళమ్మా, తొందరగా నీ బట్టలే తీసుకొని వాడితో బయలుదేరు. తీసుకువెళ్ళు. సరే అయ్యా. రే జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిరా. రామా, నా చిన్నతనంలోనే నన్ను మళ్ళీ నీవు విడగొట్టారు. మళ్ళీతోనే జీవించాలని నిర్ణయించుకొని ఆ ఊరు వదిలొచ్చేశాను. ఏం చేయాలో తెలియక తిరుగుతున్న మాకు ఆ భగవంతుడు దయ వల్ల తాతయ్య మాకు పరిచయం అయ్యాడు. ఇలాంటి వాళ్ళని రక్షించడానికే మా ప్రభు ఈ ఉన్నతమైన పని మాకిచ్చారు. మీ పిల్ల గురించి భయపడకండి, మేము చూసుకుంటాం. చాలా మంచిది ఫాదర్. సూర్య, నువ్వు నాతోనే ఉండాలి, నేను నీతోనే ఉండాలి. తప్పకుండా ఉంటా. తనని అక్కడ విడిచిపెట్టి ఉండలేకనే నేను అక్కడి నుంచి వచ్చాను. తాతయ్య పనిచేసే ఆ వెల్డింగ్ షాప్లోనే నేను కూడా పనిలో చేరి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. నా కష్టమంతా నా మల్లి కోసం. ఇట్రండి తాత, ఒకసారి ఇట్రండి. ఇతని పేరు గున్నా, న్యూ అపాయింట్మెంట్. హెల్పర్ గా చేర్చుకోమని ఓనర్ గారు చెప్పారు, కొంచెం చూసుకోండి. సరేనా? అక్కడికి వెళ్ళి కూర్చో. సరేనండి. సూర్య సార్, ఇట్రా, మన ముంబై బ్రాంచ్లో ఒక రిక్రూట్మెంట్ ఉంది, 2 నెలలు డబల్ జీతం, వెళ్తావా? వద్దు సార్. ఏ, డే అండ్ నైట్ ఓటీ చేస్తున్నాం, డబల్ పేమెంట్ కదా, సంతోషంగా ఉంటుంది కదా? లేదు సార్, దానికంటే సంతోషం రేపు వస్తుంది. రేపు ఆలోచించి నాకు చెప్పు, సరేనా? ఒక్క నిమిషం ఇట్రా. అవును, బాంబాయ్ వెళ్ళమంటే ఎందుకు వద్దంటున్నావు? రేపు మళ్ళీ వస్తాం తాతయ్యా. మళ్ళీ పేరు చెప్తేనే నీకు సంతోషమే.
ఎన్నెల్లో నా నీవే, నా ఎదలయలో నా నీవే, గాలై ధూళై నన్నే అల్లే సావే. అతిశయమే పువ్వుని చూసి సూర్యుడే ఉదయించేనే. ఈ ప్రశాంతమైన ప్రదేశమే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఈ చోటే మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటాం. సూర్య, నువ్వెందుకు ఈత నేర్చుకోలేదు? నీళ్ళంటే నాకు భయం. ఎందుకు సూర్య? నాకు ఒక అన్న ఉండేవాడు, చనిపోయాడు. తెలుసు, కానీ ఎలా చనిపోయాడో నాకు తెలియదు. ఓసారి వర్షం వచ్చి చెరువులు ఏర్లన్నీ నిండిపోయాయి. వాటి వైపు వెళ్ళకండానే మా నాన్న మమ్మల్ని తిట్టేవాడు, కానీ ఆయన మాట మేము ఎప్పుడూ వినలేదు. అప్పుడు వాడికి 7 సంవత్సరాలు, ఎప్పుడూ నీళ్ళల్లోనే ఆడుకునేవాడు. నేను దాన్ని చూసి ఆనందించేవాడిని, కానీ ఆ ఆటే వాడికి శాపమైంది. నాకు ఈత తెలుసుంటే వాడిని కాపాడేవాడినేమో. నేను చూస్తుండగానే చనిపోయాడు. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఐఎమ్ సారీ సూర్య. పర్వాలేదు, కానీ రా, వెళ్దాం. సూర్య, మళ్ళీ నేను అడిగావా తను ఏమనింది? తనతో ఇంకా దాని గురించి మాట్లాడలేదు తాతయ్య. రిజల్ట్ వచ్చిన తర్వాత తనే చెప్తుందిలే. మళ్ళీ దీంతో చదువు ఆపేస్తానంటే నువ్వు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి గురించి మాట్లాడు. అరే ఆపరా. ఏంటి తాతయ్య? అది ఆడపిల్లరా, సిగ్గుపడుతుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో మీరిద్దరూ బతకాలనేదే నా కోరికరా, సరేనా? ఏంటి పోలీసులు వస్తున్నారు మన కంపెనీలోకి? సూర్య అక్కడ చూడు. రే, మర్యాదగా ప్రవర్తించావు, ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఎన్కౌంటర్. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వాడి ప్రాణానికి ఆపద కలిగిందంటే నువ్వే బాధ్యుడివి అని జ్ఞాపకం ఉంచుకో. జాగ్రత్త. నువ్వు ఇక్కడికి వచ్చే 10 రోజులు మాత్రమే అవుతుంది, అంత లోపల నీకు శత్రువులు ఉన్నారా? చిన్న చోట్లో శత్రువుని పెంచుకోవడం. నేను ఇక్కడికి వచ్చిందే శత్రువు కోసం. రా. రే సూర్య, కాళ్ళు చేతులు కడుక్కొని మనం టీ తాగుతాం, రా, మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఆ
ఎక్కడికెళ్ళి ఉంటాడా బాబుడు? మావా వాడు అక్కడున్నాడు. అరే సూర్య, నేను వెతుక్కుంటే ఎవరు వచ్చారు అక్కడ చూడు. రే మా మామ డబ్బులు ఎక్కడ్రా? ఊరికే మావ మామానికే. రెండు నెలలుగా అసలు వడ్డీ ఏమీ ఇవ్వలేదు, ఫోన్ చేస్తే ఫోన్ తీయవు. నిన్ను వెతుకుంటూ మేము రావాలా? మీరేమి నన్ను వెతుకుంటూ రానక్కర్లేదు. వాడి ఎగతల చూసారా మావా? వీడిది చాలా పెద్దది మావా. ఏంటిది? నోరు మావా. నోరా? రేట్రా, రెండు నెలల ఒప్పున నా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోతాను. అర్థమైందా? పో నోరావే. నా మల్లిని చదివించడానికి నాకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి ఈ కరుణాకర్ దగ్గర నుంచి వడ్డీకి నేను డబ్బు తీసుకున్నాను. సూర్య, వాడు వస్తువులను చెప్పలేదురా? ఆ అమ్మాయిని చెప్తున్నాడురా, రెండు నెలలు బొంబాయికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించే వాడి డబ్బులు వాడి ముఖం మీద తిరిగి వచ్చి విసిరి కొట్టరా. ఇంతకాలం హాస్టల్లో ఉండి మళ్ళీ ఇప్పుడే నాతో కలిసి ఉంటుంది. తను వచ్చిన తర్వాతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మేము మళ్ళీ విడిపోవాలంటావా? సూర్య, నీ కష్టాలంతా తనకు తెలుసురా. నువ్వు బొంబాయికి వెళ్ళపోయే విషయం నువ్వు మళ్ళీతో చెప్పు, తను అర్థం చేసుకుంటుంది. తను హాస్టల్లో పెరిగింది కదా, చదువుకున్న పిల్ల కూడా, ధైర్యంగా ఉంటుంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా వెళ్ళిరా. సరేనా? సూర్య, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అది కాదు మళ్ళీ, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నా మనసు కష్టంగా ఉంది. రెండు నెలలే కదా, పర్వాలేదు, అప్పులు తీరిపోతే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఒంటరిగా ఉండగలను, ప్రాబ్లం లేదులే. మళ్ళీని జాగ్రత్తగా చూసుకోండి. ఏమిటి బాబు ఇవన్నీ నువ్వు చెప్పాలా? మళ్ళీ నా సొంత కూతురు లాంటిది, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకు. నువ్వు డబ్బు తీసుకొచ్చి ఆ కరుణాకరన్ మొహం మీద కొట్టాలి, సరేనా? తప్పకుండా. వెళ్ళరా బాబు. సరే సూర్య, జాగ్రత్తగా వెళ్ళరా. రెండు నెలలు గడిచిపోయాయి, మళ్ళీ చూడాలని నా ఆతృతగా ఉంది. ఇక్కడే ఆపండి, ఇదిగోండి. మళ్ళీ హాయ్ సూర్య, ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం వచ్చాను. అవును, నీ రిజల్ట్ ఏమైంది? 98% మార్క్స్, టీసీ నేనే వెళ్ళి తీసుకొచ్చాను. సూర్య, నువ్వు ముంబైకి వెళ్ళిన తర్వాత వడ్డీకి డబ్బులు తీసుకున్నవే అతను వచ్చాడు. అవును బాబు, వాడి ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ చాలా భయపడిపోయింది. అవును, వాడిని వెళ్ళి కలిసే వస్తున్నాను. డబ్బులు తీసుకున్నందుకు, ఇంటికి వచ్చినందుకు అన్నిటి కలిపి సెటిల్ చేసేసాను. ఏమిటి బాబు, వాడితో ఏమైనా గొడవ పడ్డావా? మళ్ళీ గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా, ఫోన్ చేసి ఉండొచ్చు కదా? ఫోన్ చేస్తే ఏం చేస్తుంటావు? నిన్ను పంపేవాడిని, నువ్వు అతను ఒకే సైజ్ కదా. ఆయన వదిలే, ఆయనకు లూసు. సరే, తినడానికి ఇంట్లో ఏముంది? బ్రెడ్ పాలు. పోయి తినేసి పడుకోండి, వెళ్ళండి. నేను తినడానికి ఏమండి? తినడానికి బ్రెడ్ పాలన్నా ఉన్నాయి, నువ్వు తాగడానికి గింజి కూడా లేదు. మళ్ళీ ఒక నిమిషం, ఇంకా చదవాలనుకుంటున్నావా? ఇంకా ఏం డిసైడ్ కాలేదు, చెప్తానులే. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఏం మాట్లాడలేకపోతున్నానే. ఇదిగో సూర్య, పాలు తాగు. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళానని బాధపడకు, ఇక మీద ఎక్కడికి వెళ్ళాను, నీతోనే ఉంటాను మళ్ళీ. ఓకే సూర్య, నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో.
మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోయింది? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. బాగా నిద్రపోయాను. కంపెనీకి టైం అవుతుంది. మరి టిఫిన్? పర్లేదు, నేను క్యాంటీన్ లో తినేస్తాను. సూర్య, నీ బ్యాగ్ లో లంచ్ పెట్టాను, అదేనా తీసుకెళ్ళు. సరే, నేను వస్తాను. ఓకే, బై. అయ్యో, టైం అవుతుంది. ఏమిటి సూర్య, కంపెనీకి బయలుదేరావా? అవునక్క. 3 గంటలకు పోయిన కరెంటు, ఇంతవరకు వచ్చి చావలేదు. కరెంట్ ఎప్పుడు పోయింది? తాతయ్య, కంపెనీకి వెళ్ళాను. నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. నువ్వు ఇక్కడే ఉంటావని తెలుసు, అందుకే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? అవునురా, సాధారణమైన జ్వరమే, తగ్గిపోతుందిలే. అవును, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, రాత్రి 3 గంటలకు కరెంట్ పోయింది. నేను ఉదయం 8 వరకు నిద్రపోయాను. ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా నేను నిద్రలేసేవాడిని. కరెంట్ ఎప్పుడు పోయిందని మళ్ళీ అడిగాను. 1 గంట ముందే పోయిందని చెప్పింది. మళ్ళీ నాతో ఎందుకు అబద్ధం చెప్పాలి? అక్కడ చూడరా, దానికి ఒక ముందల ఫోన్ కొనివు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? రే, మళ్ళీ హాస్టల్లో ఉండి చదివిందే కదరా, తనకు ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా? సరే తాతయ్య, వెళ్దాంరా. మళ్ళీ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు అడుగుతున్నావు? బోర్ కొడితే ఫోన్ చేసి రమ్మని టైం పాస్ చేయొచ్చు కదా. ఎవరి నంబర్ నా దగ్గర లేదు. ఏంటి సూర్య, టీ కావాలా? అవును, కరెంట్ ఎప్పుడు పోయింది? జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. సరే, నువ్వు వెళ్ళు. ఇదిగోండి మీ రిపోర్ట్. నేను మీరు తాగిన పాలల్లో నిద్ర మాత్రం కలిసింది. ఇదిగో సూర్య, పాలు తాగు. సూర్య, పాలు తాగు. కరెంట్ ఎప్పుడు పోయింది? జస్ట్ ఒక 1/2 అవర్ అవుతుంది. 3 గంటలకు పోయిన కరెంట్, ఇంతవరకు వచ్చి చావలేదు. Thank you.
ఓకే బాయ్. ఇదిగో సూర్య, నువ్వు అడిగిన మాత్రలు ఇందులో ఒక మాత్ర వేసుకో, నిజాన్ని కనిపెట్టు. అది సరే, వీటిని నువ్వు ఎలాగిస్తావు? దానికి దారి ఉంది. ఇదిగో జ్యూసు, నీకు ఇష్టం తీసుకొచ్చాను. థ్యాంక్స్. అప్పుడే తాగేశావా? సూర్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు చాలా తలనొప్పిగా ఉంది, రేపు మాట్లాడుకుందామా? సరే, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను. Thank you.
ఈ డైరీలో రాసినది నా మనసుకి సంబంధించిన విషయం. ఆ రోజు పిడుగులు ఉరుములు బాగా కాలి నేను నా నిద్రని పోగొట్టుకున్నాను. ఎవరో తెలియని వ్యక్తి నన్ను బాగా ఆకట్టుకున్నాడు. అతని ప్రతి కదలిక నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఇది నాకు కొత్తగా అనిపించింది. కరెక్టో తప్పో తెలీదు, కానీ అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. తను అతను మర్చిపోనివ్వకుండా చేసింది. తెల్లారింది, కానీ ఎందుకనో అతన్ని నేను మర్చిపోలేకపోయాను. ఇంకా అక్కడే ఉన్నాడా అని వెతికాను. కానీ అతని ఇంట్లో నా ఫ్రెండ్ని చూశాను. నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. హాయ్. హాయ్. రా, ఉండు, నేను వస్తాను. నేను నిన్ను ఒకటి అడగాలి అడగాలి అనుకుంటున్నాను. ఏంటది? ఎప్పుడు నువ్వు మార్కెట్కు వెళ్ళినా ములక్కాళ్ళు ఉన్నాయా లేదా అని చూస్తావు కదా. నీకు వయసు అయిపోయిందన్న ఇంగితం ఉందా లేదా? ఆ రహస్యం నీకు కూడా తెలిసిపోయిందా? నీకు తెలిసిందంటే ఇంకెవరికి తెలుసు? మూసుకొనిరా. అలాగేనే. ఇదిగో ఆ మళ్ళీ ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టదు. అవునే, ఇంటి లోపలికి ఎందుకు వెళుతోంది? అదే అర్థం కావట్లేదే. సరే పద పోదా. సరే సరే పోదా. హాయ్ మల్లి. హాయ్ భవాని, వాట్ ఎ సర్ప్రైజ్. ఇక్కడ ఏం చేస్తున్నావు? మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. రా మల్లి. ఇతనే మా అన్నయ్య. హాయ్. హాయ్. తను పిలిచిందని నేను వెళ్ళాను, కానీ నేను అక్కడ చూసింది నాకే పెద్ద సర్ప్రైజ్. అక్కడ నా ఫోటోని చూశాను. బాయ్. హలో. హలో భవాని.
నేను మల్లిని. చెప్పు మల్లి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఫ్రెండ్ ఇంట్లో నా ఫోటో ఎందుకుంది? అతను అక్కడికి వచ్చి 2 రోజులే అవుతోంది. నేను ఇంతకు ముందెప్పుడు అతన్ని చూడలేదే. నువ్వు చూడకపోతే ఏంటి? ముగ్గి నిన్ను చూశాడు కదా. అర్థం కాలేదే. చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీకోసమే తను ఎదురింటికొచ్చాడు. ఏమంటున్నావే? నిజంగా ఎందుకని నేను చెప్పానంటే నీకు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. నువ్వే అడిగి తెలుసుకో. ముగిల్ చాలా మంచివాడు. నాకు బాగా తెలుసు. సూపర్ క్యారెక్టర్ అంతే చెప్పగలుగుతాను. బాయ్. ఓకే బాయ్. ప్లీజ్ కమ్. ఆ రోజు అతను నాతో ఏదో చెప్పబోతున్నాడు అనిపించింది. ఏంటి? మళ్ళీ నేను నిన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలీదు. నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడల్లా దూరం నుంచి నిన్ను చూడాలని నేను తప్పించేవాడిని. సరే, ఇలా నడుస్తూ మాట్లాడదామా? ఇప్పుడు చదువుని కంప్లీట్ చేసావు. నేను నీకోసమే ఎదురింట్లోకి రెంట్కి వచ్చాను. ఇవన్నీ కూడా నీకోసమే. నేను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను. మళ్ళీ ఇదిగో నీ ఫోటో. నీకు తెలియకుండా తీశాను, తప్పే. అయినా కాబోయే భార్యని ఫోటో తీయడం తప్పు కాదనిపించింది. అందుకే నిన్ను చూడాలి, నా ప్రేమ నీకు చెప్పాలని ఆశపడ్డాను. ఇప్పుడు చెప్పేశాను. నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. నాకేం చెప్పాలో తెలియలేదు, కానీ అతని ధైర్యం బాగా నచ్చింది. అతని ప్రేమ విషయం తెలుసుకున్నాక నాకు అసలు నిద్రే పట్టలేదు. అతని జ్ఞాపకంగానే ఉంది. అతను నా కోసం నిద్రపోకుండా వేచి ఉన్నాడు. నా జవాబు కోసం. అతన్ని ప్రేమించాలా వద్దా అని నా వయసు మనసు నన్ను ఇబ్బంది పెట్టాయి. రాత్రి మొత్తం ఆలోచించాను. అతని ప్రేమ మీద నమ్మకం కలిగింది. అతని నమ్మకాన్ని వమ్ము చేయ తలుచుకోలేదు. మళ్ళీ నీకే. రోజు సంతోషంగా గడిచింది. నైస్, చాలా బాగున్నాయి. ఇవి జాగ్రత్తగా ఉంచు, మా ఇంట్లో ఉంచుకోలేదు. ఓకే మళ్ళీ, నువ్వు దిగులు పడకు. సూర్య రేపు వస్తున్నాడు. నిన్న ఎలా కలవాలో మాట్లాడాలో తెలియడం లేదు. వాడు నైట్ మొత్తం నిద్రపోడు. మళ్ళీ ఒక ఐడియా. ఏంటో చెప్పు. సూర్య నిద్రపోవాలి, మనం మీట్ అవ్వాలి, అంతే కదా? నేను నీకు నిద్ర మాత్రం కొనిస్తాను. అది పాల్లో కలిపి నైట్ వాడికిచ్చేసే. సూర్య మత్తుతో పడుకుని పోతాడు.
మన రూట్ క్లియర్. ఇదంతా కొద్ది రోజులకే. ఆ తర్వాత సూర్యకి మన ప్రేమ గురించి చెప్పి మేనేజ్ చేసుకుందాం. సూర్య పాపం, ఇవన్నీ తప్పు కాదా? నిద్ర రాకపోవడం తనకు జబ్బు, అందువల్ల ఇది ఒక ట్రీట్మెంట్ అనుకో. అందుకు నేను ఒప్పుకున్నాను. నిన్ను మళ్ళీ అనుకుని టార్చ్ కొడితే సూర్య నుంచున్నాడు రా. Ah!
ఏ చచ్చిపోయాడే మొరా. ఏ త్వరగా వాళ్ళ టేప్ తీసుకురారు. త్వరగా త్వరగా కట్టరా కట్టు. ఇంతటితో వీడియో కథ ముగిసింది. పొద్దున చెత్తని కాల్చేస్తారు కదా, తప్పకుండా కాల్చేస్తారు. చెత్తతో పాటు సూర్యగాడు కూడా కాలిపోతాడు. వెళ్ళి చూద్దాం రా మామా, తప్పకుండా చూడొచ్చు. పదమ్మా స్టేషన్లో ఏమన్నారు? సూర్య చాలా అప్పులు చేశాడంట, అప్పుల బాధ తట్టుకోలేక తను ఎక్కడికో వెళ్ళిపోయాడంట. తాతయ్య ఏమన్నారు? తాతయ్య సూర్య ఏం చేసినా దానికి ఒక గట్టి కారణం ఉంటుందన్నాడు. సూర్యకి నీ మీద నిజమనే ప్రేమ ఉంటే తను ఖచ్చితంగా తిరిగి వస్తాడు. కానీ నువ్వు అంతవరకు ఒంటరి కొండక్కర్లేదు, నాతో పాటు ఊరుకొచ్చుండొచ్చు. పైగా ఊర్లో ఉన్న మా అమ్మా నాన్న నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నారు. ఓ 2 రోజులు అక్కడ ఉండి మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. ఓకే, మీ అమ్మా నాన్నల్ని చూడడానికి ఖచ్చితంగా వస్తాను. అడ్మిట్ చేశారో కూడా తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు నన్ను చూడకూడదని నేను నీకు చెప్పలేదు. తాతయ్య నన్ను చూసుకున్నాడు. ఇదిగో నీకు ఇష్టం అని తీసుకొచ్చాను, తాగు మళ్ళీ.
అది తీసివేయండి. ఇది కూడా తీసేద్దాం. త్వరగా వెయ్యి. ఎత్తుకోండి. జాగ్రత్త. బండి ఆపమని చెప్పండి. త్వరగా ఇయ్యి. చూసుకో, దీంట్లో చాలా చెత్త ఉంది. Ambulance point ahead. Okay, quick, sir. Come on, make it fast. చంపేసి గుణా సూసైడ్ చేసి ఉండాలి, లేదంటే వాడి ఫ్రెండ్సే గుణాన్ని చంపేసి ఉండాలి. ముందు డాక్టర్ రిపోర్ట్ రాని, కేసు ఎటువైపు వెళ్తుందో చూద్దాం. ఓకే సార్. Thank you.
ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ రా, వెళ్దాం రా, మళ్ళీ టైం అవుతుంది. మళ్ళీ అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయడానికి కారణం ఉందమ్మా, సూర్య నీతో చెప్తాడు. ఇదంతా నీ మంచి కోసమే. పొద్దున్నే వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు. సరే, మేము వెళ్ళొస్తా. సరే, వెళ్ళరండి. వెళ్ళొస్తానక్క. ఇల్లెందుకు మారేమో అర్థం కావట్లేదా? నువ్వే కారణం. నువ్వు ముగిల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అది హౌస్ ఓనర్ చూశాడు. ఈరోజు ముగిల్ చనిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అనవసరంగా నిన్ను కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అందుకే నేను వెంటనే ఇల్లు ఖాళీ చేశాను. ముంబైలో నాకు తెలిసిన ఒక ఇనుప ఫ్యాక్టరీ ఉంది. నీకు పని తెలుసు, నువ్వు అక్కడ ఎలాగైనా బతకొచ్చు. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు. కొన్నాళ్ళైతే మళ్ళీ మనసు మార్చుకుంటుంది. ఇంతకు ముందులాగే అదే మంచి మనసుతో నిన్ను ప్రేమిస్తుంది. తను చిన్నపిల్ల, తన మనసు తడబడింది. చోటు మారితే మనసు కూడా మారుతుంది, జీవితం మారుతుంది. అక్కడ ఎవరిని చూడాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు రేపు లోపల చెప్తా. నువ్వు ధైర్యంగా ఉండు. సరే తాతయ్య. రా సూర్య. రావయ్యా. ఎలా ఉన్నావు? మౌనం. నేను పొద్దున్నే మా అమ్మగారింటికి వెళ్ళాలి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ ఎదురింటికి ఎప్పుడు చూసినా పోలీసులు వచ్చి వెళ్తున్నారు. సరే వదిలే, ఇదిగో బాబు నీ అడ్వాన్స్ డబ్బులు. ఏమైంది సూర్య, మళ్ళీ బాగుందా? బాగా చూసుకోవయ్యా, మంచి పిల్ల. వెళ్ళరా. టైం ఉన్నప్పుడు ఒకసారి ఇద్దరు ఇంటికి రండి బాబు. అలాగే. శంకర్ సార్, విచారించారా? విచారించాను సార్. తీసుకురండి. సార్ పిలుస్తున్నారు, రండిరా. రే, అక్కడ నిలబడండి. ఏమంటున్నారు? చాలా గట్టిగానే అడిగాను సార్, వాడి గురించి ఏమీ తెలీదు అంటున్నారు. జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సే సార్. అయితే జస్ట్ ఫ్రెండ్స్? మీరు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, లెట్స్ ఫాలో దెమ్.
వాళ్ళకి ఇక్కడేం పని? నమస్కారం సార్. నమస్తే సార్. మీరిద్దరు ఇక్కడ పర్మనెంట్గా పనిచేస్తున్నారా? అవును సార్. ఇందాక వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఏం అడిగారు? మిమ్మల్ని ఎందుకు కొట్టారు? సార్, 10 రోజుల క్రితం బాడీ ఉందా అని అడిగారు సార్. అవును అన్నాను సార్. దాన్ని కొట్టారు సార్. ఏంటి అనేది? ప్రతిరోజు 10 గంటలకు చెత్త తగలబెడతాం సార్. ఆ రోజు కూడా అలాగే తగలబెట్టాం సార్. ఈ ఏరియా కౌన్సిలర్ వచ్చి ఆర్పమన్నారు సార్. ఏం చేస్తున్నారా? ఆ పని ఆపండి. మినిస్టర్ కారులో వస్తున్నారు. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్తున్నారు. అలాగే సార్. చెత్తంతా గాల్లో ఎగురుతుంది. ఆయన వెళ్ళాక తగలబెట్టచ్చు. ఆపండి. ఆ మంట ఆపండి రా. రే, ఇప్పుడు తగలబెట్టండి. ఏంట్రా ఇది? ఏంటి కదులుతుంది? అతన్ని ఆసుపత్రిలో చేర్చాను సార్. మీరు చేసింది మంచి పని. అవును సార్. కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోవడం మీరు చేసిన తప్పు. సారీ సార్. తర్వాత అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చూసారా? లేదు సార్, చూడలేదు సార్. ఓకే, విచారణకు పిలిస్తే మీరిద్దరు పోలీస్ స్టేషన్కి రావాలి. వెళ్దాం. వెళ్దాం సార్. ఆ హాస్పిటల్ డాక్టర్ స్వామినాథన్ చూడాలి. రైట్ సైడ్ కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, స్వామినాథన్ అదిగో అక్కడ ఉన్నాడు చూడండి. హలో డాక్టర్ స్వామినాథన్. ఎస్ సార్. రై, మీరేనా చెప్పింది? అడుగుతున్నా చెప్పండి. మేమేం చేయలేదు సార్. గుణ ఎవరు? తెలియదు. కానీ గుణ వచ్చి ముఖిల్ తన శత్రువు అని చెప్పాడు సార్. అయితే గుణ ముఖిల్ శత్రువులు ఎలా అయ్యారు? తెలియదు అంటున్నావు? చనిపోయిన గుణ ముఖిల్ ఒకే ఊరు. వాళ్ళు ఏం పనిచేసేవారు? ముఖిల్కి మీకు ఎన్ని రోజుల పరిచయం? 2 నెలలుగా తెలుసు సార్. మారులో మీట్ అవుతాం సార్. అప్పుడప్పుడు మాకు మందు కూడా కొనిస్తాడు సార్. మేమంతా ఎలక్ట్రీషియన్స్ సార్. మాకు 2 నెలలుగా ఏం పని లేదు సార్. చూడరా, ఇది మీకు ఆఖరి ఛాన్స్. నిజం చెప్పకపోతే చంపేస్తా. సూర్యని చంపింది ఎవరు? అడుగుతున్నారా? సార్, సూర్య మళ్ళీ లవ్ చేశాడు సార్. కానీ మళ్ళీ ముఖిల్ని లవ్ చేసింది సార్. ఈ విషయం తెలిసి సూర్య మా రూమ్కి వచ్చాడు సార్. వాడు ముఖిల్ని చంపేస్తాడని భయపడి మేమే వాడిని చంపేసి చెత్తలో పడేశాం సార్. కానీ ఎలాగో బ్రతికొచ్చాడు సార్. ఇంతే సార్ జరిగింది. మాకింకేం తెలియదు సార్. సార్, గుడ్ మార్నింగ్. రండి డాక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి సార్. రిపోర్ట్ ఏమొచ్చింది? అదేంటంటే ముగిల్ మర్డర్ లాగే గుణాన్ని కొట్టి చంపి అలా జరిగిన తర్వాతే ఊరేశారు సార్. మేము కాదు సార్. మేము కాదు సార్. మేమేం చేయలేదు.
ముగిల్ని గుణా చంపినట్లు అనుమానిస్తున్నారు. అయినా ముగిల్ని గుణా చంపనే లేదు. ఎలా చెప్తున్నారు సార్? ఏంటంటే యాజ్ పర్ ద రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ముగిల్ చావడానికి 8 గంటలకు ముందే గుణా చనిపోయాడు. దిస్ ఈస్ ద రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. రాయ్, సూర్య వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది సార్? ముగిల్ వాళ్ళు ఎదురు ఇల్లే సార్. ఈ కేసు ఒక నావల్లా వెళ్తుంది. ముఖిల్ ప్రేమకి సూర్య అడ్డు, అందుకే సూర్యను చంపడానికి ముఖిల్ ట్రై చేశాడు. సూర్య తప్పించుకున్నాడు. ఒకవేళ తప్పించుకున్న సూర్య ముఖిల్ని చంపింటే గుణ ఎలా చనిపోయాడు, ముఖిల్ ఎలా చనిపోయాడు, సూర్య ఏమయ్యాడు, అన్ని ప్రశ్నలకు జవాబు కావాలి. ఊరికినే కూర్చున్నాం కదా, ఒక ఆట ఆడుకుందామా? ఏ చూపించు, ఏ చెయ్యి, ఏ చెయ్యి, ఇలా రవ్వ కుడుములు, అనపకాయ కుడుములు, స్వామివారు ఇచ్చిన బెల్లం కుడుములు. మనం ఆడుకుందాం. మా అమ్మ కాల్ చేస్తుంది, దాన్ని నువ్వు అటెండ్ చేయవేంటి? అరే, కస్టమర్ కేర్ కాల్ ఉంది కదా, అక్కడి నుంచి అందమైన అమ్మాయిలే ఫోన్ చేస్తారు, దాన్నే తీయను. మీ అమ్మ తీసుకున్నా? ఆ కస్టమర్ కాలు మా అమ్మ చేసే కాలు ఒకటేనా నీకు? ఈ ఫోన్ కూడా మా అమ్మే కొనిచ్చింది. నిన్ను ఫోన్ వస్తే అటెండ్ చేయాలి. ఓయ్, పోలీసులు వస్తున్నారు. అవును. హోయ్, నా దగ్గర ఇప్పుడు ఆడినట్టుగా ఇంకెవరి దగ్గర ఆడేవను. నువ్వు తప్ప. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. ఇలా చూడండి, ఎదురింట్లో ఒక కుర్రోడు చనిపోయాడు, వాడి హత్యకి మీ ఇంట్లో ఉంటున్న సూర్యని అనుమానిస్తున్నా. అయ్యో సార్, నేను ముఖ్య కులదైవం మీద ప్రమాణం చేస్తున్నాను, సూర్యకి ఏ సంబంధం ఉండదు, చాలా మంచివాడు, చెప్పవయ్యా. తను చెప్పింది కరెక్టే, అతను చాలా మంచి కుర్రాడు సార్. ముగిల్ చనిపోయిన రాత్రి సూర్య ఇల్లు ఖాళీ చేశాడు. వాడు ఖాళీ చేయడానికి మీకు 1000 కారణాలు చెప్పుండొచ్చు, కానీ నిజమైన కారణం వాడికి మాత్రమే తెలుసు. అది ఏంటని మాకు తెలియాలి, తెలిసేలా చేస్తా. శంకర్ సార్, వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళి సూర్య గురించి అన్ని డీటెయిల్స్ రాసి తీసుకో. ఓకే సార్. రామ్మా, నువ్వు రావయ్యా. సార్, లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోరు కదా. సార్, డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను సార్, కానీ సూర్య ఫోటో మాత్రం లేదంటున్నారు. ఓకే, వెళ్దాం పద. ఓకే సార్. చెప్పండి సార్, మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఇక్కడ పనిచేసిన సూర్య గురించిన డీటెయిల్స్ కావాలి. తప్పకుండా సార్. అతను ఇక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు సార్, చాలా మంచి అబ్బాయి సార్. గుణ? అతను 2 నెలల ముందే పనిలో చేరాడు సార్. సూర్యకి గుణాకి సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధం లేదు, ఏ సమస్య లేదు సార్. నేను సమస్య గురించి అడగలేదే. సారీ సార్. ఇట్స్ ఓకే, నాకు సూర్య గురించిన వివరాలు కావాలి. వాడితో క్లోజ్గా ఉండేవాళ్ళెవరు? సార్, అతను కూడా తాత పని చేస్తుంటాడు, మేబీ ఆయన దగ్గర డీటెయిల్స్ దొరకచ్చు. నాకు ఆ తాతగారి ఫోన్ నంబరు, అడ్రస్ కావాలి. తప్పకుండా తీసుకొస్తాను సార్, కొంచెం వెయిట్ చేయండి. హలో సార్. నమస్కారం సార్. ముగిలు గుణ 2 నెలల క్రితం ఏరియాకు వచ్చారు, దానికి ముందు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేసేవారు, ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. త్వరగా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి సార్ డీటెయిల్స్. తాత తన ఇంటి దగ్గరే ఉంటాడు. పదండి.
ఇవి జాగ్రత్తగా ఉంచుకో, నేను ఉంచుకోలేను. ఈ ఫోటోస్ నీకు ఎక్కడ దొరికాయి? ఇది తన దగ్గర ఉండే ఫోటోస్. యు చీటర్. నువ్వేంటికి వచ్చిన రోజే వాడు చనిపోయాడు. నువ్వు ఇక చంపావు. చెప్పు సూర్య, చెప్పు. వాడికి ఏం ద్రోహం చేశాడు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? చెప్పు సూర్య, చెప్పు. నువ్వు ఏం చేయలేదే. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటాను, ప్రతిసారి చెప్తుంటావు కదే. కానీ ఇప్పుడు వాడు ఎవడో లవ్ చేస్తున్నావు, ఇది ద్రోహం కాదా? మా అమ్మ, నాన్న, వాళ్ళు, బంధువులు, ఇల్లు, మా ఊరు అన్నిటినీ వదిలేసి వచ్చాను కదే, ఎందుకు? నీకోసమే కదా. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి గుడ్డు చాకరీ చేశానే, నీకోసమే కదా. అవన్నీ ఎందుకు చేశారు? అయ్యో సూర్య, నువ్వు తప్పుగా అనుకున్నావు. నీ మీద ఉన్నది అభిమానం, అతని మీద ఉన్నది ప్రేమ. అలా మాట్లాడక మళ్ళీ. నీ డైరీ చదివినప్పటి నుంచి జీవచ్చవలా బతుకుతున్నాను. నన్ను చంపేకు. అతను చాలా మంచివాడు, అందుకే ఇష్టపడ్డాను. అలా మాట్లాడక మళ్ళీ. వాడు నిజంగా చాలా చెడ్డవాడు. నాకు నీ మీద ఉన్నదే నిజమైన ప్రేమ, నన్ను అర్థం చేసుకో. నా లవర్ గురించి తప్పగా మాట్లాడదు, నువ్వే చెడ్డాడివి. ఏం మాట్లాడుతున్నావు? మీకోసమే బ్రతకాలని, స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళని మీరు ఎప్పటికీ నమ్మనే నమ్మరా? ప్రమాదాల్ని కోరి తెచ్చుకుంటారు కదే. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, చంపడానికి ప్రయత్నించారు. ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. గుణా ఎందుకు ముగిల్ని చంపాలనుకుంటున్నాడు? ముగిల్ మంచోడో కాదో తెలుసుకోవాలని కదా అక్కడికి వెళ్ళాను. కానీ ముగిల్ నాకు ఈ స్థితిని కల్పించాడు. ఇప్పుడు గుణాన్ని కలిసి ముగిల్ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను. నేను బిజినెస్ విషయంలో ఫ్రెండ్స్. విన్సెంట్ ఇతనే మా లీడర్. ఆయన అవసరాలని మేము పూర్తి చేస్తాము, అతను మాకు డబ్బులిచ్చి బాగా చూసుకుంటాడు. అప్పట్లో నేను ఒక మొబైల్ టాపప్ షాప్ నడిపేవాడిని. నా షాప్కి రీఛార్జ్ చేయించుకునేందుకు చాలామంది అమ్మాయిలు వచ్చేవారు. అందులో కొంతమంది అమ్మాయిలని నేను ఫాలో చేసి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకొని అందులో నుంచి కొన్ని నంబర్స్ సెలెక్ట్ చేసి నేను ముక్కిలికి ఇచ్చేవాడిని. నమస్తే గురు. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఈ రోజు పొద్దున వైజాగ్ నుంచి వచ్చే బండికి స్కార్పియోకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ సిమ్ కార్డులు 2 ఇదిగో. ఓకే గురు, నిన్న ఒక చోటుకి వెళ్ళాను గురు, అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అక్కడ దొరికిన సిమ్ కార్డులే ఇదిగో. సరే గురు, చాలా రిస్క్ చేస్తున్నావు, చూసేవండి గురు. ఇందులో మీరు అడిగింది అనుకుని ఎక్కువగానే ఉంది. ఎంజాయ్. థాంక్స్ అన్నా. సరే అన్నా. అవును, ఎలారా యాక్సిడెంట్లో మీకే కనిపిస్తున్నాయి. మేము అసలు నిద్రపోతేనే కదా ఫుల్ రౌండ్స్ లోనే ఉంటాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా ఫస్ట్ మేమే ఉంటాం అక్కడ. గురు, మేము కాపాడటానికి వచ్చామని చెయ్యిస్తారు గురు. ఆ గ్యాప్ లోనే చైన్, ఫోన్ అన్ని ఖాళీ చేసేస్తాం. ఏదో నువ్వు చెప్పావని ఈ సిమ్ కార్డులు అవి తీసుకొస్తున్నాం.
హాయ్ ముకిల్. రాగునా? నా షాప్లో టాప్ అప్ చేయించుకున్న అమ్మాయిల నంబర్. ఓకే, ఈజీగా పికప్ చేయొచ్చు. అలాగా, సరే రా లోపలికి వెళ్దాం. గునా, నేను ఇచ్చిన సిమ్స్ చెక్ చేసావా? అన్ని చెక్ చేశాను, ఏది లోకల్ కాదు. ఓకే, నువ్వు ధైర్యంగా చెయ్యి. ఇదిగో, చెక్ చేసినప్పుడు మనశ్శక్తిలో ఉన్న వాళ్ళు కాదుగా. వాళ్ళంతా బాంబే, బెంగళూరు, కల్కట్టా, ఢిల్లీ, అదర్ స్టేట్ అమ్మాయిలే. ఒక అమ్మాయికి మెసేజ్ చేసావా? యా, చూద్దాం. వెయిట్ చేద్దాం. నువ్వు కావాలంటే చూడుగునా, ఖచ్చితంగా ఇది ఒకటి దొరుకుతుంది. అలా దొరికిందంటే అది చికెన్ 65. ఎంజాయ్. హలో. హాయ్ రాహుల్, హౌ ఆర్ యు? నేను రాహుల్ కాదు, గీతా మాట్లాడుతున్నాను. సారీ అండి. రాహుల్ ప్లస్ టూ చదువుతున్నాడు, వాడి ఎగ్జామ్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్దామనే మెసేజ్ చేశాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ తమ్ముడు పేరు కూడా రాహుల్. ఒకవేళ ఎప్పుడైనా నా మొబైల్ నుంచి మీకు ఫోన్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. మీ పేరు? నా పేరు జానీ అండి. జానీయా, నైస్ నేమ్. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. రజనీ సార్, శ్రీదేవి మ్యామ్ చాలా బాగా నటించారు. ఏలేనండి జానీ, చూడడానికి మాధవన్లా ఉంటాను. ఇలాగే చెప్తారు, కానీ డైరెక్ట్ గా చూస్తే ఓ మాదిరిగా ఉంటారు. రేస్ ని ఫిక్స్ చేయండి, ఎన్ని గంటలకు రావాలి? నిజంగానా? నిజంగానేనండి. ఓకే, అయితే నేను మార్నింగ్ కాల్ చేస్తాను. వీరిని పుట్టించి పెంచి చదివించి రాత్రి పగలు చూడకుండా పెద్దవాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ ఇవ్వేంటంటే పెళ్లి వరకైనా వాళ్ళ మనసుని మనని కాపాడుకోకుండా ఈజీగా దిగజారిపోతున్నాయి.
అది నిజమే అనుకుని మొగ్గలన్నీ తనలేవు పెదే అరి వేషం వేసే పాడే కింగ్ ఈ రోజునే చెడ్డది చెడ్డది లోకమురా సిగ్గే లేనిది లోకమురా చేతికి చిల్లర అందేస్తే కన్న తల్లినే చూడదులేరా మనిషి 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 అతను మృగము 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 చెప్తే రోత 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 ఇది ఎక్కడికెళ్ళి ఆగునురా చెడ్డది చెడ్డది లోకమురా సిగ్గే లేనిది లోకమురా చేతికి చిల్లర అందేస్తే కన్న తల్లినే చూడదులేరా మనిషి 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 అతను మృగము 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 చెప్తే రోత 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 ఇది ఎక్కడికెళ్ళి ఆగునురా సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని వాడి సంగతి చూస్తాను త్వరగా వెళ్ళు. మీరిద్దరు ఓకే గ్రూప్ పోలీసులు విచారిస్తారు. అమ్మాయి ఆఖరిగా ఎవరు కాల్ చేసినా ట్రేస్ చేస్తారు. అది హైదరాబాద్ ఢిల్లీ ముంబై అని నంబర్ వస్తుంది. అక్కడికి వెళ్తే వాడు ముందే అక్కడ చనిపోయి ఉంటాడు. చనిపోయిన వాడిని ఎలా అరెస్ట్ చేయగలరు? మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. మనం సులభంగా తప్పించుకోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? నేను ఈ ప్రాజెక్ట్ చూశాను, సూపర్ గా ఉంది. నేను ఇలా ఆలోచించలేదు, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. థాంక్ యూ సార్. వీళ్ళంతా కొత్తగా పనిలో చేరారు. మనం కొత్త ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాం. ఓకే సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తుల అమ్మాయిల బిఎఫ్ తీసి చాలా డబ్బు సంపాదించవచ్చు. ఓకే సార్. మనకు లక్షల లక్షల ఆదాయం వస్తుంది. హలో హలో హాయ్ 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 హాయ్. ఒక ముఖ్యమైన విషయం అది, అది నువ్వే చెయ్యాలి. రేపు ఒక అమ్మాయిని చూపిస్తాను. ఆ అమ్మాయి మీద మా అబ్బాయి ఆశపడుతున్నాడు. ముగిస్తావు కదా? ఓకే సార్. దానికి ఇదిగో అడ్వాన్స్. హాయ్ మల్లి, ఇతనే మా అన్నయ్య. హాయ్. హాయ్ ముకిల్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? ఓకే ఓకే, బాయ్ మా.
గునా, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? బైక్ మీద తీసుకొచ్చిన అమ్మాయి నా చెల్లి. ఆ రోజు వాళ్ళు ఆశ్చర్యపడటానికి కారణం అప్పుడు నాకు తెలియదు. నేను అడిగేది ఊడేళ్లతో అమ్మాయిని. మళ్ళీ తను నా చెల్లెలు ఫ్రెండ్. ఆ మళ్ళీ డీటెయిల్స్ నాకు కావాలి. అయ్యో, అవును సార్, నేను స్పాట్లోనే ఉన్నాను సార్. అవును సార్, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. వచ్చిన వెంటనే డీటెయిల్స్ అన్ని తీసుకుని నేను స్టేషన్ వచ్చేస్తాను సార్. సరే సార్. అయ్యో, బానే కదా ఉండింది. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాక ఏదో ఒక ఫోన్ వచ్చింది. లోపలికి పారిపోయి ల్యాప్టాప్ చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అయ్యో, దుర్మార్గుల ఎందుకు ఇలా చేసాం? ఫోన్ నంబర్ ఎంట్రీ చేసాం. మీ చెల్లెలు బ్లూ ఫిల్మ్స్ రెండు రోజులకు ముందే నెట్లో వచ్చేసాయి. నా చెల్లెలని తెలియకుండానే ముక్కిలి దాన్ని బ్లూ ఫిల్మ్ తీశాడు. అందుకే వాళ్ళు ఆ రోజు ఆశ్చర్యపడ్డారు. ఏ గుణ, ఏంటి ఇక్కడ? డబ్బుతో పారిపోయాడు. ఇక్కడికి నా చెల్లెల్ని చనిపోయేటట్టు చేశారు కదా. ముఖిల్ మల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. నేను ముఖిల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఖాళీగా ఉంటే అనుమానం వస్తుందని మన కంపెనీలో జాయిన్ అయ్యాను. నువ్వు వాడిని వెతుకుతున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు, మళ్ళీ ఉంటున్న ఇంటికి ఎదురింట్లో. ఈ పాటికి వాడు మళ్ళీని పికప్ చేస్తుంటాడు. మళ్ళీతో ఫ్రెండ్షిప్ చేసి వాడు తన బిఎఫ్ తీస్తాడు. నీకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి అర్హత లేదు. Yeah.
విధంగా పొడిచి చెత్తలో పడేశాడో అదే విధంగా వాణ్ణి ముక్కలుగా నరికి చెత్త బుట్టలో పడేశాను. నేను ముగిలిని చంపినందుకు బాధపడట్లేదు, వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడాను, దానికి నేను సంతోషిస్తున్నాను. లేవరా సూర్య, ఎక్కడున్నాడో నువ్వు చెప్పకపోతే దెబ్బలు తిని చచ్చిపోతావు. తప్పు చేసిన వాణ్ణి, చట్టానికి భయపడని వాణ్ణి చట్టం ఎన్నటికి విడిచిపెట్టదు. సూర్య గురించి చెప్తావా లేదా? చెప్తాను సార్, చెప్తాను సార్. ఈడ్చుకురండి వాణ్ణి. మళ్ళీ మళ్ళీ ఏమైంది? అయ్యో మళ్ళీ మళ్ళీ లే, మళ్ళీ 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 ఏమైంది? మళ్ళీ 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 నీళ్ళు కూడా లేవే. దెబ్బ తగిలిందా? రావయ్యా. ఇదిగో ఈ ఇల్లే సార్. నావల్లాగా సాగిన కేసుకి ఒక ముగింపు వచ్చింది. చట్ట ప్రకారం సూర్యని అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. కానీ విధి ప్రకారం వాడి జీవితం ఎలా ఉండబోతుందని మనకు తెలియదు. ఇప్పుడు ఆ సూర్య ఎక్కడున్నాడు?
అటు వెళ్ళండి. ఓకే సార్. ఇటు వెళ్ళండి. ఓకే సార్. మీరు రండి. నువ్వు అటు వెళ్ళు. ఓకే సార్. అక్కడ నిలబడరా. వెళ్ళు. ఇదిగో బాబాయ్. ఆ సార్. ఒకటి. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నా నుండి తప్పించుకోలేవు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మళ్ళీ 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 లే మళ్ళీ 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 లే లే మళ్ళీ 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 నన్ను క్షమించు మళ్ళీ నన్ను క్షమించు మళ్ళీ లే మళ్ళీ మళ్ళీ నేను సూర్య వచ్చాను మళ్ళీ లే మళ్ళీ 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 నువ్వు నన్ను మోసం చేసావు కానీ నేను నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను మళ్ళీ. Mm-hmm.